మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మహారాజా, నేను తమ ఆజ్ఞను ఉల్లంఘించలేను. మా తండ్రి గారి వద్ద నుంచి నేడొక సందేశము వచ్చినది. వారు నన్ను విని వెంటనే బయలుదేరి రమ్మని రాశారు. కుమార యోధాజిత్, మా మామగారు ఆదేశించాక ఇక మిమ్మల్ని మేము నిరోధించజాలము. నిజానికి మీరు వెళ్ళిపోవడం మాకెంత మాత్రం ఇష్టం లేదు. దేవి కైకేయి కూడా ఇష్టం లేదు. ఇంకొద్ది దినాలైన మీరు అయోధ్యలో ఉంటే. మాకు మా సోదరునిపై ఆగ్రహంగా ఉంది. కానీ నేడు మా తండ్రి గారు మరలా సందేశం పంపించాక మేము మౌనం వహించవలసి వచ్చింది. రమ్మని కబురు చేశారా పితృశ్రీ? అవును భరత, మీ మావయ్య ఆర్య యోధాజిత్ ఈనాడు తన స్వదేశానికి బయలుదేరాలి అంటున్నాడు. ఈనాడేనా? ఏం మావగారు, మీకు మా అయోధ్య నచ్చలేదా? అంత మాట నేను చెప్పగలనా భరత? మీ తాతయ్య గారు నన్ను త్వరగా అతి త్వరగా రావాలని సందేశం పంపించారు. భరత, మీ తాతగారి ఆరోగ్యం సరిగ్గా లేదునైనా వారు మీ ఇద్దరినీ చూడాలని పలవరిస్తున్నారట. తమ్మునితో నేడు నీవు బయలుదేరి తీరాలి. మీరిద్దరూ వెళ్ళి మాతా కౌశల్య సుమిత్రుల వద్ద అనుజ్ఞ తీసుకోండి. నేను ముందుగా సీతారాముల అనుమతి తీసుకుంటాను. అలాగే. తమ అనుమతి కొరకే వచ్చాను అగ్రజ. ఎందుకు? నేను శత్రుఘ్నుడు, నేడు మావయ్యతో వెళ్తున్నాం. అయితే మీ మావయ్య గెలిచారు, మమ్ము మీ నుండి విడదీస్తున్నారు. సరే, వెళ్ళండి. కొంతకాలం మీ తాతగారి వద్ద ఉండిరండి. అక్కడి ఆనందంలో తమ స్మృతిని క్షణమాత్రం కూడా మర్చిపోలేం అగ్రజ. ఈనాడు మనసు వికలంగా ఉంది. వెళితే నేను మీ చరణాలకు దూరం కావాలి, లేదంటే తాతగారి ఆజ్ఞ పాటించకుండా ఇక్కడే ఉండిపోవాలి. అగ్రజ, మీ చరణ సన్నిధి కంటే స్వర్గం కూడా అధికం కాదు. మీ వియోగాన్ని మేం మాత్రం సహించగలమా? మీ తాతగారి మనసు కూడా బాధించరాదు. నీకు తెలుసా భరత, నీతో పాటు మేం కూడా కలిసి రావాలనే ఆశగా ఉంది. మీ ఇరువురిని విడిచి ఒంటరిగా నేను మాత్రం ఉండగలనా? అయితే పదండి అగ్రజ, ఆనందంగా ఉంది. మన పితృశ్రీ వద్ద మనలో ఎవరో ఒకరు ఉండాలి కదా. మేము లక్ష్మణుడు దూరమైన నాడు మీ భరత శత్రుఘ్నులు ఇక్కడున్నారు, నేడు మీరిద్దరూ వెళ్తున్నారు. కనుక మేము లక్ష్మణుడు మాతాపితలను సేవించాలి కదా. భరత, ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో, ఏవేళ మీ ధ్యాస వచ్చినా
విని వెంటనే మీ ఇద్దర్ని పిలిపిస్తాను. అలాగే కానియండి, ఏదో విధంగా త్వరగా రప్పించండి. మహర్షి, మేము ఎప్పుడు వెళ్ళిపోవాలనుకున్నా ఈ మహారాజు దశరథుడు ఏదో ఒక విధంగా ఆపు చేస్తున్నాడు. మాకంతా తెలుసు ఈ మహారాజు ఆశయం వెనుక తమ సంకల్పం దాగి ఉంటుందని. నిజం మునిరాజా, అయోధ్య నరేంద్రుల వల్లే మా అభీష్టత కూడా ఇట నుండి తమరు వెళ్లరాదనే. మనస్ఫూర్తిగా మాకు ఇట నుండి వెళ్లాలని లేదు. తమరిని శ్రీరాముని దర్శించుకోవడం కంటే అధిక సౌభాగ్యం నాకేముంటుంది. కానీ తమకు తెలుసు కదా ఇక మేము వెళ్లే సమయం ఆసన్నమైనదని. అందుచే తమరు మహారాజుతో నా గురించి చెప్పండి, ఇక మేము వెళ్లేందుకు అనుమతి ప్రసాదించాలని. తమ వియోగం బహు కష్టతరం మునివర. తమ దయ వలన నేడు మా సూర్యవంశ కీర్తి నలుదెశలా విస్తరించింది. మా అభ్యర్థన ఒక్కటే, సర్వదా తమ పద సరోజాలకు దూరం కాకూడదని. ఇక్కడ మా వలన ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే నేడు తాము ఔదార్యంతో క్షమించాలి. అంతేగాని అయోధ్యను విడిచి వెళ్లరాదు. మునివర, ఇప్పుడే అయోధ్య తమ సొంతం. మమ్ము, మా పుత్రులను, సమస్త పరివారాన్ని తమ దాసులుగా భావించి నా కోరికను మన్నించండి. రాజా, తమరు మా హృదయాన్ని తమ నిశ్చల ప్రేమతో బంధించి వేస్తున్నారు. అందుచే మా మనసులో మోహదుర్బలత కదలాడుతోంది. అందుచే ఈ పరిస్థితిలో మేము మాలోని మమతానుబంధాల్ని ఛేదించుకోవాలి. అప్పుడే ఒక కర్తవ్య ఫలాపేక్ష పూర్తి అవుతుంది. కానీ మనిషి సన్మార్గ భావనా పథంలో సాగే వేళ అనాచితంగా తాను సామాన్య మమకారాలకు చిక్కితే ఒక మాయాజాలంలో చిక్కుకుంటాడు. మహర్షి, ఇలా తమరే వెనుకంజ వేస్తే ఇక మా వంటి సాధారణ మానవులింకేం కావాలి? తమరు మహానుభావులు కదా. గతంలో తమ తపోబలంతో మా పూర్వీకులు మహారాజులు త్రిశంకులకై అంతరిక్షంలో ఒక నవ స్వర్గ నిర్మాణమే గావించారే. తమరు మా ఘనత గురించే శ్లాఘిస్తున్నారు. మీరు మా పతన క్షణాలు మర్చిపోయారు. అప్సరస మేనక విరిసిన మోహజాలంలో బంధించి ఇంద్రుడు మా తపోబలాన్ని నాశనం గావించాడు. మా చరిత్ర బహు విచిత్రమైనది రాజా. లక్ష్య శిఖరములు చేరేటప్పుడే మానవుడు అతి జాగ్రత్తగా సంచరించాలి. లేదంటే ఒక్క తప్పటడు అతని సహస్ర వర్షాల తపస్సుని ఒక్క క్షణంలో నాశనం చేస్తుంది. అదే మాకు జరిగింది. అప్సరస మేనక ఇంద్రుని ఆజ్ఞతో మా కోసమని భూలోకానికి వచ్చింది. ఆ సమయంలో మేము మా తపోబల శక్తితో దివ్యత్వం సాధించి పూర్ణసిద్ధిని పొందాం. ఆ కారణంగా మాలో అతీతమైన అహంకారం ఉండేది. మాకంటే మహానుభావులు లేరని. అంతటి మా అహంకారాన్ని ఒక స్త్రీ రూప సౌందర్యంతో తగిన సమయం చూసి తుత్తులియలు చేసింది. నేను సర్వం తెలిసిన వారమైనప్పటికీ నా శరీర మోహంలో పడి లొంగి ఒక్క క్షణకాలంలో మా పవిత్ర తేజస్సుని కోల్పోయాం. మాయ మహాశక్తి కలది రాజా.
అది ఎన్నో రూపాలలో మానవుని బంధిస్తుంది. నన్ను మీరు ప్రశంసించి మాట్లాడుతున్నారే, ఈ సమయంలో మాయ మాలో అహంకార రూపం ధరిస్తుంది. ఇదివరకు దేవతుల్య మహర్షి వశిష్ఠులు దేవఋషులు కూడా గౌరవించేవారు. వీరిపైనే మా శక్తిని దురుపయోగం చేసే మూర్ఖతకు పాల్పడ్డాం. కానీ క్షమామూర్తుల కృపతో, దయా స్నేహాలతో మేం మాయ నుండి వెలువడ్డాం. నేడు మరల మేం తమ అపార స్నేహ రూపంలో అదే మాయా మోహజలాన్ని చూడగలుగుతున్నాం. మాది మోహజాలం కానే కాదు ప్రభు, తమ శ్రీచరణాలను పూజించాలనే ఆశతోనే కేవలం మా స్థితిని నివేదించుకుంటున్నాం. ఈ భావనా నివేదనయే మోహజాలం రాజా. శాస్త్రాల్లో ఉంది, ఎప్పుడు తన సంసారిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడో తాను వెంటనే తన భార్య పుత్ర మిత్ర పరివార భావనా బంధాన్ని తృణమాత్రంగా స్వయంగా వదులుకొని ధర్మ ఆధ్యాత్మిక చింతలను పెంచుకోవాలి, అన్నీ పరిత్యజించాలి, తాను కేవలం మృత్యుద్వారాన ఉన్నట్టు గ్రహించాలి. అందుచేత స్వయంగా తానే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. మహాముని వశిష్ఠ, తమరు మాకు అనుజ్ఞ ఇవ్వాలి. మునివరా, తమరిక్కడున్నందున మీ ఆధ్యాత్మిక ప్రకాశం నలుదేశలా విస్తరించింది. దాన్ని వదులుకోవడం మాకు మనస్కరించలేదు. అయినప్పటికీ సాధువులను నదులను నిరోధించుట ఉచితం కానే కాదు. అందుచే రాజా, మేము విశ్వామిత్రుల మాటను సమర్థిస్తున్నాం. తమరిరువురూ గురుదేవులే, తమ ఆజ్ఞ శిరోధార్యమైనది. గురుదేవ, ఆర్య సుమంతను ఆదేశించండి, తాము బ్రహ్మర్షి పయనానికి ఏర్పాట్లు చేయించండి. కళ్యాణమస్తు. శాస్త్రాల్లో ఉంది, ఎప్పుడు తన సంసారిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడో తాను వెంటనే తన భార్య పుత్ర మిత్ర పరివార భావనా బంధాన్ని తృణమాత్రంగా స్వయంగా వదులుకొని ధర్మ ఆధ్యాత్మిక చింతలను పెంచుకోవాలి. అన్నీ పరిత్యజించాలి, తాను కేవలం మృత్యుద్వారాన ఉన్నట్టు గ్రహించాలి. అందుచేత స్వయంగా తానే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. వృద్ధ ప్రాయమొచ్చే సమరాగానురాగాల పదమేచ్చే మోహమదముల మాటలేల ఇక అర్థ జ్ఞానాన్ని ఆర్జించవేళ జీవితాంతిమధ్యాయంలో త్యాగాలేయిక సాధించాలి. రామునికే రాజ్యభారం అందించి ఈ జన్మ సార్థకం చేసుకోవాలి. రామునికే రాజ్యభారం అందించి ఈ జన్మ సార్థకం చేసుకోవాలి. ఈ జన్మ సార్థకం చేసుకోవాలి. గురుదేవా, మహారాజు దశరథుల వారు ఆశ్రమానికి వేంచేస్తున్నారు. మహారాజు దశరథులు ఆశ్రమం? శతవందనాలు గురుదేవ. కళ్యాణమస్తు. తమరికి స్వాగతం రాజా. ఈ సాధువు ఆశ్రమానికి ఆకస్మిక ఆగమనమా? ఏదో విశేష ప్రయోజనార్థమై ఉంటుంది. అవును గురుదేవ, తమతో మేము మా మనసులోని మాట ఏకాంతంలో విన్నవించాలి. నేడు తమ నిత్యకర్మలకు ఆటంకం లేకపోతే నాకు కొద్ది సమయం వినియోగించాలని ప్రార్థన. అవశ్యం. సదాశయ, గురుకృప ఉంటే అఖిల మనోరథాలు వ్యయప్రయాసలు లేకనే సఫలమవుతాయి.
మేం కూడా ఈ జీవితంలో పొందిన పెన్నిధి అంతా ఈ శ్రీచరణాల పూజ వల్లని. ప్రభు, ఇప్పుడు మా మనసులో ఒకే ఒక అభిలాష అంకురించింది. అది మీ పవిత్ర దీవెనతో రూపం దాల్చాలి. అప్పుడే ఈ జీవితం సార్థకమవుతుంది. మేము సర్వదా మీకు ప్రసన్నలం రాజా. తాము నిశ్చింతగా మనోభీష్టాన్ని ఎరిగించండి. హే మునివర, రాముడిప్పుడు సర్వ విధాలా యోగ్యుడయ్యాడు. సేవకులు, మంత్రులు, నగరవాసులు, ఎదురు తిరిగే శత్రువులు కూడా శ్లాఘిస్తున్నారు. సకల ప్రజలకు రాముడంటే అతి ప్రియం. అది మీకు చెప్పనక్కరలేదు. అందుచే మేము అయోధ్యారాజ్య భారాన్ని రామునికి అప్పగించాలనుకుంటున్నాం. ఆచార్య, శ్రీరామచంద్రునికి రాజ్యాభిషేకానికి అనుజ్ఞ ఇస్తే త్వరలో మీ సాన్నిధ్యంలోనే రాముని రాజ్యాభిషేకానికి తగిన ఏర్పాట్లు చేస్తాం. తర్వాత జీవించినా లేకున్నా మాకు ఏ వ్యాకులత ఉండదు. మహారాజా, తమ మాటతో మాకు అపార సంతోషప్రాప్తి కలిగింది. తమ తీర్మానం అతి ఉత్తమం, ఉచితం. కానీ దీని కొరకు తమరు రాజ్యప్రముఖులను ఆహ్వానించాలి. కొలువులో రాజ్యంలో ఉన్న సామంతరాజులను, సమస్త మంత్రులను, అధికారులను, విజ్ఞానులను, రాజ్యప్రముఖులను పిలిపించి వారందరి ఆమోదాన్ని స్వీకరించాలి. అలా సర్వసమ్మతంగా రాముణ్ణి అభిషిక్తుణ్ణి చేయాలి. ఇదే తమ వంశ సాంప్రదాయం కదా, తమరు అలాగే ఆచరించాలి. పరమ పూజ్యులారా, నేడు విచ్చేసిన సజ్జనులారా, ఇక్ష్వాకు వంశంలో మా పూర్వీకుల వలె మేం కూడా ఇంతవరకు ప్రజలను కన్నబిడ్డలుగా భావించి సదా జన కళ్యాణానికై చాలా సత్కార్యాలు చేశాం. అలాగే గతంలో మా పూర్వీకులు చేసినట్లే అదేవిధంగా జీవిత చివరి దశలో వానప్రస్థ సన్యాసాలు స్వీకరించి మా ఆధ్యాత్మిక ఉన్నతికై సాధన చేయదలుచుకున్నాం. అందుచేత తామెల్లరి అనుమతి తీసుకుని మా జ్యేష్ఠపుత్రుడు రామునకు ఈ రాజ్యభారాన్ని అప్పగించదలిచాం. మేము త్వరలో రామునికి అభిషేకం చేయదలుచుకున్నాం. నేడు ఈ మా తీర్మానం తామెల్లరకు అనుకూలంగా ఉంటే, అందుకు తామెల్లరూ మనసారా సమ్మతిస్తే ఈ సత్కార్యాన్ని తామెల్లరూ సమర్థించండి. లేదా మా నిర్ణయంలో ఏదైనా లోపముంటే మాకు నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు చెప్పండి. మహారాజా, తమరీనాడు మా మనసులోని మాటే చెప్పారు. మేమంతా తమ మాటనిప్పుడు మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం మహారాజా. ఎందుకు ఎందుకు సమర్థిస్తున్నారు? రాజుగా మా మాటను మీకు చెప్పినందుక. ఇది కేవలం ఒక కోరిక. నన్ను తృప్తిపరచాలనే మీరు ఈ తీర్మానం సమర్థిస్తున్నారా? తాము ఏ కారణాల వల్ల రాముని రాజుగా అంగీకరిస్తున్నారు మేము తెలుసుకోదలిచాం. రాముడు అజేయుడు, సత్యవంతుడు, శీలవంతుడు. రాముడు ప్రజ్ఞావంతుడు, మహత్తర పరాక్రముడు. తాను ప్రజల సుఖదుఖాలను పంచుకొని దుఃఖితులైన వారిని ఓదారుస్తారు. శత్రువుల నుంచి దేశాన్ని సంరక్షిస్తారు. సురాసులను కూడా పరాజితులను చేసే శస్త్రాస్త్ర కోవిదుడు. రాముడు ప్రభు అయినా కూడా తోటి జనులకు స్నేహితుడి లాంటి వాడు. ఇంకా రామునిలో ఎన్నో ఉత్తమ గుణాలున్నాయి. రాచరికానికి తగిన లక్షణాలున్నాయి. ఈ ప్రజకు శ్రీరాముడంటే అంతులేని గౌరవాదరణలున్నాయి. సాటి స్నేహితుని వలె స్వామిపై నమ్మకమున్నది. ఈ సమస్త కారణాల వల్ల రాముడు రాజవడానికి సర్వదా అర్హుడు. మహారాజా, ఈ సభాసదులంతా సమర్థిస్తున్నారు. ఇప్పుడే రాముణ్ణి ఈ సభకు పిలిపించి తమ రతనితో ఈ నిర్ణయాన్ని తెలియజేయండి. ఆర్య సుమంత. ప్రభు, రాముణ్ణి ఈ సభకు రావలసిందిగా సందేశం పంపించండి. నిన్ను సభకు రమ్మని పిలిచారా? ఏ కారణంగా? కారణం ఆ సభకు వెళ్ళాక తమకే తెలుస్తుంది రాకుమారా. త్వరగా బయలుదేరాలి.
ఇది రాజాజ్ఞ. కనుక మీరు కాదనరాదు. పిత్తుశ్రీ ఆదేశించి నిండు సభకు పిలిచారంటే ఏదో మా వల్ల పొరపాటు జరుగుంటుంది. కాదు ఆర్య, తమరు పొరపాట అది అసంభవం. ఏదైనా అత్యవసరమైన రాజకార్యమై ఉంటుంది. జానకీదేవి నిజాన్ని సెలవిచ్చారు. నేటి సభలో సామంత దేశాధిపతులు, సమస్త మంత్రులు, గురుజనులు, సకల ప్రజాప్రతినిధులు ప్రత్యేక కార్యనిర్వహణకై చేరి ఉన్నారు. వారు తమ రాకకై చూస్తున్నారు. తమ పుత్రుడు రాముడు తమ పాదపద్మములకు ప్రణామం చేస్తున్నాడు. తమ ఆదేశం మేరకు సేవలు చేయడానికి సంసిద్ధుడను. ఆజ్ఞాపించండి. రామ, సభలో ఆసీనులైన సామంతులు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధుల సమ్మతితో నిశ్చయింపబడినదేమిటంటే, ఇక తమకు యువరాజు పదవి నుంచి మహారాజుగా రాజ్యాభిషేకం చెయ్యాలని. తమ యొక్క గుణగణాలు చూసి నిస్సందేహంగా తమరు ధర్మ మార్గాన ప్రజాపాలన చేస్తారని, ప్రజలు తమర్ని అభిమానిస్తున్న కారణంగా రాజసింహాసనం అధిష్ఠించిన పిదప రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లదని, తమరు స్వతహాగా వీరులైనందువల్ల రాజ్య సరిహద్దుల రక్షణకు ఎలాంటి భయమూ ఉండదని, ఈ రాజ్యానికి రాజుగా బాధ్యతలు స్వీకరించాలని ప్రజల యొక్క కోరిక. పూజ్యులారా, మా అభ్యర్థనను మన్నించాలి. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార, సీతారామ చరితమపి మధుర మధుర శుభ శ్రవణ.